సార్ ఇప్పుడు మీరు రిలీజియన్స్ గురించి నెగిటివ్ గా ఎక్కువ మాట్లాడినట్టు మా డాడీ వింటాంటే తప్పుడు నేను వింటాను. ఓకే మీరు ఓకే రిలీజియన్ అంటే దేవుడు అది ఇది అని చెప్తే వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు కదండి సార్. అట్లా ఆలోచించి వాళ్ళ తర్వాత అర్థమైతే నాస్తికులుగా మాట్లాడతారు, లేకుంటే అవకాశవాదిగా మతాన్ని యూజ్ చేసుకునే వాళ్ళలాగా మాట్లాడతారు. ఓకే మీరెందుకు నెగిటివ్ కోణంలో ఎక్కువ చూస్తున్నారు అని? అంటే కొంచెం సామాజిక స్పృహ అనేది కొంచెం ఏడిసిందిలేండి. ఎందుకంటే మతం పేరుతో మోసపోతున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారన్న బాధతోటి నేను ఇది మొదలుపెట్టానండి. లేకపోతే ఓకే ఓకే నాకేం సార్. సంబంధం, చాలా చాలామంది నాస్తికులు ఉన్నారు, చాలామంది మతాన్ని పక్కన పెట్టేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు యాక్చువల్లీ. కాకపోతే అంటే వాళ్ళకి టైం కుదరకపోవచ్చు, వాళ్ళకి ఎక్స్పర్టీస్ అనేది నేర్చుకోలేకపోవచ్చు, వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు చేయాలని లేదు కదా. నాకెందుకో అనిపించింది చాలామంది మోసపోతున్నారు, ప్లస్ ఈ మత పిచ్చి అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి కౌంటర్ వాయిస్ అనేది లేదు, దానికి కౌంటర్ వాయిస్ కావాలి. ఆల్రెడీ కొంతమంది నాకంటే ముందు అడుగులు వేసి ఉంచారు, నేను ఆ అడుగుల్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నానండి. అందుకే ఇప్పుడు మతాల గురించి పాజిటివ్గా చూపించే ఛానల్స్ కానీ వీడియోస్ కానీ లక్షల్లో ఉన్నాయి, రైట్? దానిలో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ని చూపించడానికి చాలా తక్కువ ఉన్నాయి వీడియోస్ కంపారిటివ్లీ చూసుకుంటే. అవును సార్, సో కౌంటర్ వాయిస్ అనేది లేకపోతే ఎలాగ? అందులో అవును సార్, అంతా మంచిగా ఉంటే నిజంగా చెడు ఎవరికి దొరకకూడదు. అసలు అవును దొరుకుతుంది, సార. కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిని మాత్రం చూపించి చెడుని దాచిపెట్టేస్తున్నారు. అది మోసం కిందకు వస్తుంది అనమాట. అవును అందుకనే ఇది సార్ మొదలుపెట్టాను. అంటే మోసపోతున్న వాళ్ళని చూసి మీకు కొంచెం బాధ కలిగి ఇట్లా ఇలా 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 చేస్తున్నారా సార్? యా ఇప్పుడు నేను ప్రతి మోసపోయిన పర్సన్ని వెళ్ళి నేను ఇది చెప్పలేం చెప్పలేం సానుభూతి సార్ చూపించలేను, చెప్పలేను. సో కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు ఈ విషయాలను తెలిస్తే వాళ్ళు ప్రొపగేట్ చేస్తారండి. ఇప్పుడు అవును సార్ మోసపోయే వాళ్ళు చూస్తారని కాదు, భక్తులు వెంటనే మారిపోతారు సాయంత్రం కల్లా. నేను వీడియోలు చూసి పొద్దున చూడటం మొదలుపెట్టి సాయంత్రం కల్లా మారిపోతారన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ప్రశ్న గుచ్చుకుంటుంది. అవును సార్ ఓకే, అన్ని ప్రశ్నలు వస్తాయి, అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉంటాయి. ఏదో ఒక్క ప్రశ్న దగ్గర ఆలోచించి అవును ఇది ఇలా ఎందుకు లేదు అన్న ఆలోచన వస్తుంది. ఆ ఒక్క అవును సార్ ఆలోచన వేయటమే నా ఉద్దేశం తప్ప నాకు జనాల్ని మార్చేసి అందరినీ నాస్తికుల్ని చేసేసి ఇది నాస్తిక దేశంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. అలాంటి ఆలోచన పెట్టుకోవడం కూడా దండగ, రైట్? అవును సార్ నాకు మతంతో పెద్దగా ఇబ్బంది ఏం లేదండి. మతం ఎప్పుడైతే పబ్లిక్ స్పియర్లోకి వచ్చి జనాల్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుందో అప్పుడు మాత్రమే మతానికి నేను వ్యతిరేకం. ఎవరి భక్తి వాళ్ళు ఇళ్ళలో పెట్టుకుంటే నాకే ఇబ్బంది లేదు. అవును సార్ సార్ ఇది ఇప్పుడు చెప్పండి. మీరు మామూలుగా ఏం చేస్తుంటారు సార్ మా అసైడ్ ఫ్రమ్ సత్యాన్వేషి? నేను ప్రస్తుతానికి అలాగే సీక్రెట్ సీక్రెట్ అయితే సీక్రెట్ అని చెప్పేసేయండి. సీక్రెట్ గానే ఉంచుదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నా పర్సనల్స్ తోటి ఏమాత్రం సంబంధం లేని విషయం ఇది. ఎందుకంటే సబ్జెక్ట్ ఇస్ సబ్జెక్ట్. నేను ఈ అవును ఛానల్ కి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చాను, వాటి గురించి అవును సార్ పెట్టచ్చు. ఇప్పుడు నేను ఓకే ఒక ఫలానా మతం నుంచి వచ్చాను, ఫలానా కులం నుంచి వచ్చానను, ఫలానా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానను, ఫలానా ఎడ్యుకేషన్ నుంచి వచ్చానను అని తెలుసుకున్నంత మాత్రాన ఈ కంటెంట్లో పెరిగేది లేదు తగ్గేది లేదు. సో ఇట్స్ ఇన్కాన్సిక్వెన్షియల్ అనమాట. సార్. నేను యాక్చువల్గా స్టూడెంట్ లైఫ్ నుంచి ఇప్పటికి ఇప్పుడే రీసెంట్గా బయటకు వచ్చాను. ఓకే, మీకు ఇంత నాలెడ్జ్ రావడానికి కారణము మోటివేషన్ ఏం సార్? చెప్పాను కదండి ఫస్ట్ నుంచి ఈ ఈ మోసాలను చూసి బాధపడటం, సొంత వాళ్ళు మన బంధువులు సొంత బంధువులు కూడా ఈ మోసాలకి మతం పేరుతో జరుగుతున్న మోసాలకి బారిన పడటం చూసి నచ్చలేదు. చాలా మందితో డైరెక్ట్ డిబేట్స్ అవి చేసి మాటల ద్వారా అవి మార్చడానికి ట్రై చేశాను. కాకపోతే యూట్యూబ్ వచ్చిన తర్వాత విపరీతంగా ఇది మూర్ఖత్వం పెరిగిపోవడం చూసి ఇదేదో ఈ ఈ ప్రయత్నాలు ఏవో యూట్యూబ్లోనే పెట్టడం బెటర్ అని చెప్పి ఇలా మొదలుపెట్టాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇక ఈ పుస్తకాలు కానీ క్రిటికల్ థింకింగ్ కానీ ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. సార్ నీషే ఏమన్నా చదివారా సార్ మీరు? నో నో, ఇంకా ఫ్రెడరిక్ నీషే. ఫిలాసఫీ డీప్ ఫిలాసఫీస్ దగ్గర దాకా వెళ్ళలేదండి. ఓకే ఓకే డీప్ ఫిలాసఫీస్ లేకపోతే ఊరికే
దేనికి సంబంధించిన వాళ్ళమో కూడా మర్చిపోయే అవకాశం ఉంది. ఏం లేదండి, ఫిలాసఫీ అనేది ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్, అంటే హ్యూమన్ మైండ్ నుంచి బయటకు వచ్చింది మాత్రమే. ఓకే, దానికి ఫిజికల్ వరల్డ్ తోటి చాలా చాలా తక్కువ సంబంధం ఉంది. ఫిలాసఫీ ఈజ్ జస్ట్ ఇన్సైడ్ ద హ్యూమన్ మైండ్. ఎస్ సార్. ఓకే, సో మన గురించి మనం తెలుసుకోవటం, మన ఉనికి గురించి మనం తెలుసుకోవడం, ఇలాంటి వాటి మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఐ సీమ్ టు హ్యావ్ లెస్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్. నాకు ఫిజికల్ వరల్డ్ తోటి మెటీరియల్ వరల్డ్ తోటి ఎక్కువ సంబంధం, ఎందుకంటే అది అడ్డం పెట్టుకునే మోసాలు జరుగుతున్నాయి. రైట్, ఫిలాసఫీ పేరు చెప్పి చేసే మోసాన్ని స్పిరిచువాలిటీ కిందకి తీసుకొస్తారు అన్నమాట. అండర్లైన్ స్పిరిచువాలిటీ అని పేరు చెప్పేసేసి అది వేరే రకం మోసం, దాని దగ్గరికి త్వరలోనే వస్తా. కాకపోతే ప్రస్తుతానికి ఈ మెటీరియల్ వరల్డ్ని చూపించుకుని అందులో ఏదో దేవుడు దెయ్యం ఇవి ఉన్నాయని చెప్పుకుని మోసాలు ఎక్కువతున్నాయి కాబట్టి ఐఎమ్ అవును సార్. కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్ పార్ట్ ఫస్ట్. ఎస్ సార్. ఓకేనండి. ఇంకా మరి ఓషో గారు కూడా మోసం చేసే ఫేక్ బాబా అని చెప్తారా, లేకుంటే ఓషో అంటే రజనీషే కదండి, రజనీష్ కుమార్ అతను దొంగోడే అండి, అతను దొంగోడే. సి, కాకపోతే ఒకటి ఏంటంటే గ్యారంటీ, కానీ ఎందుకంటే హీస్ ఏంటి తన్ని తగిలేశారు అమెరికా నుంచి, ఎందుకంటే కేసుల్లో ఉన్నాడు, అతని ఆశ్రమాల్లో రైడ్లు జరిగాయి, చాలా జరిగాయి. రైట్, అవును సార్. అయితే కొంతమంది ఏంటంటే ఈవెన్ నాస్తికులు కూడా కొంతమంది ఓషో యొక్క టీచింగ్స్ కానీ అతను చెప్పిన స్టేట్మెంట్స్ని కానీ ఒక్కోసారి ఫాలో అవుతుంటారు. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదండి, ఎందుకంటే స్టేట్మెంట్స్ హ్యావ్ టు స్టాండ్ ఆన్ దర్ ఓన్. అది ఓషో చెప్పాడో లేకపోతే ఇంకోటి చెప్పాడో అనేది అనవసరం. అవును సార్. ఆ స్టేట్మెంట్ మంచిది అనుకోండి, ఆ స్టేట్మెంట్ ఎవరు చెప్పాడు అనేది అనవసరం అనమాట. అది వీళ్ళు యేసు అనే ఒక క్యారెక్టర్ చెప్పాడు అన్నా సరే, కృష్ణుడు అనే క్యారెక్టర్ చెప్పాడు అన్నా సరే, ఓషో చెప్పాడన్నా సరే, రమణ మహర్షి చెప్పాడన్నా సరే, స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఈ డజంట్ మ్యాటర్ హూ ద సోర్స్ పర్సన్ ఇస్. ఎస్ సార్ రైట్, సో మీకు ఓషో ఇన్ని పుస్తకాలు రాశాడు, ఇన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు అన్నప్పుడు అందులో మీకు ఒక ఐదో పదో నచ్చి ఉండొచ్చు. అవును సార్ ఆ ఐదో పదో పట్టుకుని ఓషో మంచోడు అంట మాత్రం తప్పైపోతుంది. అవును సార్. నేను కూడా చాలా కాలం ఓషో చెప్పిన దానికే ఓటేస్తా వచ్చినాను సార్. ఎక్కడో ఒక పర్లేదు, చోట ఇది కరెక్ట్ మీకు కాదు. స్టేట్మెంట్ నచ్చితే స్టేట్మెంట్ వరకే తీసుకోండి, అది ఎవరన్నారు అనేది మీకు అనవసరం. రైట్, సో అంతవరకు ఇంకేముంది. స్టేట్మెంట్ వరకు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఈ జగ్గి వాసుదేవ్ ఉన్నాడండి, ఓకే, వందల కొద్ది సూది కబుర్లు సొల్లు కబుర్లు చెప్తూ ఉంటాడు. మేబీ అన్ని సొల్లు కబుర్లో ఒకటి ఏదైనా నిజంగానే మంచి మంచి మాట అయి ఉండొచ్చు కదా, అవును సార్. ఆ ఒక్క మంచి మాట చూసుకుని ఇదిగో 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 కరెక్ట్, సో కాబట్టి ఈ జగ్గి వాసుదేవ్ అనే పర్సన్ కరెక్ట్, అతను చేసేదంతా కరెక్ట్, అది టోటల్ రాంగ్ థింకింగ్ అనమాట. పరమ దుర్మార్గుడైనా ఒక మంచి మాట అనొచ్చు, అత్యంత మంచోడైనా సరే నాలుగైదు చెడ్డ పనులు చేయొచ్చండి. మనిషి అవును సార్ అంటేనే అంత, మనిషి అంటేనే అంత. కాకపోతే బ్యాలెన్స్ చూడాలి, ఏది బ్యాలెన్స్, ఏది హయ్యర్ క్వాంటిటీలో ఉంది అనేది చూడాలి. అలాగని చెప్పి మంచోడు చాలా మంచి పనులు చేశాడు అని చెప్పి ఆ ఒకటి రెండు తప్పుడు పనులు చేశాడు అనుకోండి, ఆ తప్పుడు పనులని క్షమించకూడదు, యాక్సెప్ట్ చేసి చేయాలి. హీఈ్ అ మ్యాన్, హీఈ్ అ మ్యాన్ ఆఫ్ హిస్ టైమ్. హీఈ్ అ మ్యాన్ అంటే అగైన్ హీఈ్ అ పర్సన్ ఆఫ్ హిస్ టైమ్, ఎస్ సార్ అండ్ బికాస్ హీఈ్ అ హ్యూమన్ కొన్ని తప్పులు చేస్తాడు, కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, అది ఎవరైనా సరే. గాంధీ కానీ, ఎస్ సార్ అంబేద్కర్ కానీ, వివేకానంద స్వామి కానీ ఎవరైనా సరే మనిషే కాబట్టి మనిషి జీవితంలో ఎక్కడో చోట అక్కడో చోట చిన్నదో పెద్దదో పొరపాట్లు చేస్తారు. నంబర్ ఆఫ్ పొరపాట్లు ఎన్ని ఉన్నాయి, ఓవరాల్గా అతని అవుట్లైన్ ఎంత అని. ఓషో అనే పర్సన్ పుస్తకాలు రాయటం, కథలు చెప్పడం ఇవంతా ఒక ఎత్తు అయితే, అతను ఫిజికల్గా ఆశ్రమాలు పెట్టి చాలా మందిని మోసం చేయటం, ఏంటి డబ్బులు తీసుకోవడం, తప్పుడు పనులు చేయించడం, ఇలాంటి వాటి మీద, అది ఏంటి ఓన్లీ అలిగేషన్స్ కూడా కాదు, ప్రాపర్గా ప్రూవ్ అయ్యి తన్ని తగలేస్తే ఇండియాకి వచ్చేసాడు. ఓకే, సో నిజం సార్. సో ఇందుకే అతని టీచింగ్స్ని గుడ్డిగా ఫాలో అవ్వద్దు. మీకు నాలుగైదు సెంటెన్సులు నచ్చితే ఆ నాలుగైదు సెంటెన్సులు వాడుకోండి అంతే. ఎస్ సార్. ఓకేనండి. నా ఏదన్నా చెప్పాలనుకుంటా సార్? మా ఫాదర్ ఒకసారి మాట్లాడతారు ఎస్ సార్, చెప్పండి సార్. సార్ నమస్తే మనోహర్ గారు. నేను మా కుమారుడు కొంచెం, అంటే ఆయన
ఇండిపెండెంట్ ఒపీనియన్ ఉండాలని మీతో మాట్లాడించాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ఎడ్యుకేటివ్గా ఉన్నాయి. ప్లీజ్ కీప్ ఇట్ అప్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్ అండి.